కానీ తెలుగుదేశంలో అన్ని సంవత్సరాల నుండి కూడా మంత్రి కాలేకపోయారు ఎందుకని? అంటే ఒకటి ఏంటంటే ఎందుకంటే ఎన్టీఆర్కి దగ్గర, చంద్రబాబుకి దగ్గర. ఎన్టీఆర్ ఏం చేసేదంటే మమ్మల్ని బాగా నమ్మేది. మార్నింగ్ మేము 5 o'clock ఇప్పుడు రమణ గారు ఉన్నది, జస్టిస్ రమణ చల్మేశ్వర్. అవును, వాళ్ళు ఉండేవాళ్ళు మేము యూత్. 5 మార్నింగ్ 5 కే పోయి కలిసి ప్రోగ్రామ్, ఇలా ఎన్టీఆర్ ఎటు పోతాడు ఏందనేది మేమంతా అబ్జర్వ్ చేసేది అన్నట్టు. మేమంతా మార్నింగ్ ఒక్క దిక్కున స్కూటర్ మీద పోయి టిఫిన్ చేసి రోజు అటెండ్ అయ్యేది. ఓకే, ఆ క్లోజ్నెస్ ఉండేది. ఎన్టీఆర్కు నాకు మంత్రిగా 83లో పాపం నన్ను బాగా పోర్ చేసిండు, నువ్వు వర్ధన్నపేట గెలవవు గెలవవు, నువ్వు వరంగల్ చిన్నప్పుడు వరంగల్ బాగున్నది లేదు సార్ అని అన్నా. లేదు, నువ్వు నువ్వు ఆడ గెలవవు. ఎన్టీఆర్ చెప్పాడు, ఎన్టీఆరే నాకు లేదు, సిటీలలోనే ఉన్నది, తెలంగాణలో రూరల్లో రాలేదు ఇంకా, సిటీలే గెలుస్తావు, సిటీలో వద్దు సార్ నాకు, నేటివ్ కాన్షియస్. నువ్వు చెప్తున్నావు నాకు 4 B-forms ఇచ్చారు ఇవన్నీ కానీ తీసుకోపో అన్నాడు. నేను తిరిగి తిరిగి B-forms ఇచ్చి వచ్చిన వాళ్ళు గెలిచిండ్రు, ఓడిపోయా, వీళ్ళందరిని పట్టుకోలిపోయా, దీంట్లో ఎవరికి మంత్రి ఇవ్వాలని అడిగింది. పెద్ద మనిషి ఆ సంగారెడ్డి సత్రానికి ఏంటి సార్ అన్న, అంటే మనం చెప్తేనేది. మళ్ళా తర్వాత ఫోన్ చేసిండు నాకు, మళ్ళీ ఆయన టౌన్ నుంచి గెలిచాడు కదా సంగారెడ్డి సత్రాన, అండర్ నాకు విషయం వరంగల్ నుంచి గెలిచాం. తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత నాకు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి రమ్మను, మీ అందరం ఎమ్మెల్యేలం పోయినాం, గెలిచిన వాళ్ళందరం శ్రీయర్తో సహా అందరం పోయినాం. దయాకర్ రేపు నువ్వు ప్రమాణ స్వీకారం రా అన్న, మేము నాకు మంత్రి పదవి అని వీళ్ళంతా రిప్రజెంటేషన్కి వచ్చిండ్రు ఎమ్మెల్యేలందరూ. ఏ దయాకర్ రేపు నువ్వు మార్నింగ్ ప్రమాణ స్వీకారం రాపో అన్నాను. సరే మంచి సార్ అని, మళ్ళీ ఎందుకైనా మంచిది మధ్యాహ్నం పోయి బొకే ఇద్దాం అని పోయినాం. పోయేవరకే ఎన్టీఆర్ను లక్ష్మి పారుతున్నారు. అప్పుడు ఆ ఎపిసోడ్ దాకా వచ్చేసింది, సీన్ కట్ అయిపోయి కట్ అయింది. లక్ష్మి పారుతున్నారు, నేను నన్ను వ్యతిరేకించడం కదా, అయినా నీకు మంత్రి పదవి ప్రపోజల్ చేసినాను. ఎవరన్నా లక్ష్మీ పార్వతమ్మా, నువ్వు నాకు నువ్వు ఏం ఇవ్వవలసిన పని లేదు చేయ, నేను లోపలికి ఒక్కసారి నిమిషం నీకు మాట్లాడాలి అన్నది. నేను ఇతను మాట్లాడాను, నాకు నీకు మంత్రి పదవి ఇప్పించిన వడ్డాళ్ళం పొందాలి అన్న, వడ్డాను దండం పెడతాస్తుంటే నేను కొనియా ఇచ్చిన ఒకటి అయ్యా ఒక వడ్డానం మంత్రి పదవి వచ్చేసింది. దేవ ఈ మంత్రి పదవి కోసం అనేది ఎప్పుడు కూడా కదా దగ్గర, అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. వడ్డానం పెద్ద ఎక్కువ అవ్వదు కదా, ఎక్కువైనా నాకు నేను ఇప్పుడు ఎందుకంటే అది వడ్డానం కోనిచ్చి మంత్రి పదవి తీసుకోవడం ఏంటి, తీసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. రెండోది ఏంటంటే ఆ పెళ్లి నేను వ్యతిరేకించిన, ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని చేసుకుంటానంటే నేను ఒక్కనే బాగా మీరు మంచిది కాదు ఇది చేసుకోవద్దు మీరు బదన లేదా నన్నేమన్నాడు, నేను ఎన్నన్నా కూడా ఎన్టీఆర్ కొద్దిగా అభిమానం ఉంది, అభిమానం లేదు దాకా నాకు ఎవ్వరు లేరు, పనులు లేరు, ఎవరు లేరు, ఏదన్నా పనికే ఉపయోగించుకుంటా, వద్దు సార్ వద్దు సార్ అని చెప్పి నేను వ్యతిరేకించి పెళ్లికి రమ్మని ఫోన్ చేసినా పెళ్లికి పోలే. తర్వాత నన్ను పిలిపించి ఇద్దరు కలిసి దండలు మార్పించి నా చేతితో దండలు మార్పించి ఫోటో దిగడానికి ఆయనకు తృప్తి లేకుండా, ఇది అంతా ఎవరు చెప్పింది ఎక్కడన్నా, ఎన్టీఆర్ డ్రైవర్ ముసలాయన లక్ష్మణ్ తన జీవిత చరిత్ర గురించి మొత్తం ఇంటర్వ్యూ చెప్పిండు. ఓకే, ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు మొత్తం నా చరిత్ర చెప్పిండు. ఓకే, మార్నింగ్ దయాకర్ వచ్చేది, దయాకర్ ఎన్టీఆర్ ప్రోగ్రామ్ చెప్పేది, అప్పుడు పవర్ లేనప్పుడు ఆయనే 20 మందిని ఎంబడేసుకొచ్చేది, ఆ 20 మంది మా ఎంబడి ఉండేది, మాకు టిఫిన్లు భోజనాలన్నీ దయాకర్ చూసుకునేది. మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదంటే సేమ్ ఇచ్చో స్టోరీ వెళ్తే చెప్పిండు వడ్డానందా, కానీ మరి ఎన్టీఆర్ చెప్పలేదా వడ్డానం అడిగింది, చెప్పలేదు నాకు ఇవన్నీ పెద్దగా. నేను అప్పుడు కొద్దిగా నాకు లీడర్గా గుర్తిస్తే దానిలోనే టైప్ అంతే తప్ప, కానీ మంత్రి కోసం అంత పొగర ఉంది, హేగా అది ఎంత ఎంత అన్నట్టుండేది, పైరులు చేయకపోయేది ఏది. చంద్రబాబు దగ్గర కూడా నేను అన్నీ నేను కొద్దిగా నాకు నాకు ఇనేది దేని దానికి నాకు మంత్రి పదవి ఇవ్వలే కావచ్చు, కానీ అవును ఏదైనా చెప్తే పొలిట్ బ్యూరోలో ఉండేవాడు కదా, పొలిట్ బ్యూరోలో నేను ఇంపార్టెంట్ గీందకి ఇవ్వాలి గిజ్జేయాలి పార్టీ అంటే కొద్దిగా దయాకర్ ఫేర్గా చెప్తాడు,
అదేగాక తెలంగాణ విషయంలో కూడా నేను చెప్తేనే కదా లెటర్ వచ్చింది. నేనేం పడబడ్డా అనుకూలంగా నా నేను పాపం ఏదైనా నేను చెప్తేనే ఇచ్చాడు. మేము ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి నేనే పట్టుబట్టాను తెలంగాణకు అనుకూలంగా ఉమ్మని చెప్పి. నువ్వేం చేయకున్నా పర్వాలే, ఒక్క లెటర్ ఇస్తే చాలు. సో ఇచ్చేసి అయిపోయింది. అది తెలుగుదేశంలో అట్లా జరిగిపోయింది. సో వడ్డానం ఏమన్నందుకు మంత్రి పదవి రాలా. సో తర్వాత ఏమో ఇక సరే వేరే ఈక్వేషన్స్ తోటి రాలేదు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కేసీఆర్ దగ్గర ల్యాండ్ అయితే కానీ ఆ కోరిక నెరవేరలా అయింది. నేను ఇంత ఎందుకు తెలుగుదేశంలో పట్టుబడితే నేను మంత్రి అయ్యేటోడిని ఎందుకు పెద్దగా నాకు అంటే పట్టుబట్టలే. పార్టీలో నేను మొదటి నుంచి పొలిటిక్ బీరో ఉన్నా, ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా పొలిటిక్ బీరో ఉన్నా. ఇక నాకు పార్టీలో ఏదంటే అది కొద్దిగా నేను సుప్రీంగా నడిపించిన పెద్ద మంత్రి కోసం నేను మీ జిల్లాలో కూడా నాకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది, కొద్దిగా తెలంగాణలో కూడా నేనే చూసుకునేది, ఇంకా అవసరమైతే ఆంధ్రాలో కూడా ఏదైనా ఉంటే కూడా ఉండేది. ఆంధ్రాలో నాకు గుంటూరు ఒకసారి ఇన్ఛార్జ్ చెప్పారు, కృష్ణ ఒకటి, శ్రీకాకుళం వైజాగ్ ఒకటి, జిల్లాల నాకు బాగా నేను నాకు అందరు కూడా దగ్గరే. కానీ అంత సన్నిహితంగా వాళ్ళతో ఉండేవాళ్ళు కదా. ఇప్పుడంటే అప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి కానీ చంద్రబాబు దగ్గరికి కానీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళగలిగే కొద్ది మందిలో దయాకర్ కూడా ఉన్నాడు అప్పుడు నాకు తెలిసి, అంతే కదా బాగా. సో అట్లాగే మామూలుగా అయితే ఆయన దగ్గరికి కూడా వెళ్ళటం కొద్దిగా కష్టం, ఆయనకి పర్మిషన్ లేకపోతే రానివ్వరు కదా. నేను బాగా నాకేం నాకు పర్మిషన్ ప్రాబ్లం ఉండేది కాదు. నేను టిఫిన్ తినుకుంటా అంటే కూడా పోయేది. అవును, చంద్రబాబు దగ్గర కూడా అంతే ఉండేది, లేకపోతే ధమ్కి ఇచ్చేనా వెళ్ళేవాడివి. చంద్రబాబు భయపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. అంత చనువు అక్కడ ఉండింది. బట్ ఇక్కడ అట్లా కుదరదు కదా కేసీఆర్ దగ్గర. ఎందుకు మనం ఏమైనా చెప్పేది ఉంటే చెప్తే వింటాడు. అది ఇనుడు కాదు, ఎప్పుడు పడితే అంటే కేసీఆర్ సిస్టమ్ వేరు. ఇక్కడ చెక్ పోస్టులు ఉంటాయి చాలా. అక్కడ చెక్ పోస్ట్ మాకేముండదు. మేము ఏమైనా ఏమైనా అర్జెంట్ ఉంటే ఫోన్లు మాట్లాడతాం, మేము ఏమైనా ఉంటే డిస్కషన్ చేస్తాం, పెద్దగా మాకేముండదు. నాకేమన్నా మన అర్జెంట్ ఉన్నదంటే నేను పోయొచ్చు ఒక విషయంలో, అట్లేం లేదు. నాకు ఒక్కటి నాకు క్యూరియాసిటీ, అసలు మామూలుగా దీని గురించి అని కాకుండా క్యాబినెట్ మీటింగ్ 8 గంటలు 10 గంటలు అని ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది కదా, ఆయనే మాట్లాడుతుంటాడు, మీరు వింటూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఏదన్నా చెప్పేది ఉంటే దీంట్లో నేను అది డిస్కషన్ చేస్తాడు, మా అందరి అభిప్రాయాలు తీసుకుంటాడు.